బీజేపీ నాయకురాలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి అడ్డంగా దిగిపోయారు. నిన్న అమేథీలో నామినేషన్ వేసిన స్మృతి ఇరానీ అఫిడవిట్లో తన విద్యార్హతను బీకాం ఫస్ట్ ఇయర్గా తెలిపారు. కాగా విద్యార్హత విషయంలో ఇప్పటికే ఓసారి అబద్దమాడి అడ్డంగా దొరికిపోయారు స్మృతి. ఇప్పుడు మరోసారి ఆమె చిక్కుల్లో ఇరుక్కున్నారు. 2004 లోక్సభ ఎన్నికల సమయంలో అందజేసిన అఫిడవిట్లో తాను బీఏ పాస్ అయినట్టు తెలిపారు స్మృతి ఇరానీ. అయితే ఇప్పుడు మరోసారి ఆమె చిక్కుల్లో ఇరుక్కున్నారు. 2004 లోక్సభ ఎన్నికల సమయంలో అందజేసిన అఫిడవిట్లో తాను బీఏ పాస్ అయినట్టు తెలిపారు స్మృతి ఇరానీ. అయితే 2014 రెండోసారి పోటీ చేసినప్పుడు తాను ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీకాం ఫస్ట్ ఇయర్కు నమోదు చేసుకున్నట్టు మాత్రమే అఫిడవిట్లో తెలిపారు. దీంతో ఆమె తొలుత పేర్కొన్న విద్యార్హత అబద్దమని బయటపడింది. ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికైన ఆమె కేంద్ర మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే తాను అమెరికాలోని ప్రతిష్టాత్మక ఏల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసినట్టు చెప్పుకున్నారు. అదే నిజమైతే 2014 అఫిడవిట్లో ఆ డిగ్రీని ఎందుకు పొందుపరచలేదని అప్పట్లో కాంగ్రెస్ ప్రశ్నించింది. విద్యార్హతల విషయంలో ఈసీని తప్పుదోవ పట్టిస్తున్నారని స్మృతిపై గతంలో కేసు కూడా నమోదైంది. తాజాగా అమేథీలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన విద్యార్హతను మళ్లీ బీకాం ఫస్ట్ ఇయర్గా పేర్కొన్నారు స్మృతి ఇరానీ. 2014 ఎన్నికల్లో సమర్పించిన మాదిరిగానే సీబీఎస్ఈ ఢిల్లీ నుంచి ఇంటర్మీడియట్ను పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీకాం ఫస్ట్ ఇయర్కు నమోదు చేసుకున్నారని పొందుపరిచారు. పత్రాల్లో తన ఏల్ యూనివర్సిటీ చదువు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో గతంలో ఆమె స్వయంగా చెప్పుకున్న ఏల్ యూనివర్సిటీ డిగ్రీ సంగతి ఏమైందన్న ప్రశ్నలు మరోసారి తెరపైకొచ్చాయి. తాను గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని ఇన్నాళ్లుగా కొట్టిపారేస్తూ వచ్చిన స్మృతి తాజా అఫిడవిట్లో పొందుపరిచిన వివరాల ద్వారా తాను గ్రాడ్యుయేట్ను కాదని ఒప్పుకున్నట్టయింది.